రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రామకృష్ణాపూర్ పల్లెలో వెలిసిన శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గంగపుత్ర సంఘం మహాలక్ష్మి వీధి ఆధ్వర్యంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రుద్రంగి మండలం రామకృష్ణాపూర్లో బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణల మధ్య ధర్మపురి లక్ష్మీ నరసింహ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ దేశవేణి భూమేష్, జెడ్పీటీసీ గట్ల వినయ్య మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్టుగా తెలిపారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే గంగపుత్ర సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఇక్కడ జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడికి జాతరకు చేసిన భక్తులకు అదేవిధంగా గంగాపుత్ర సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి మా భగవంతుడు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేడుకోవడం జరిగింది. మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనసారా కోరుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు జాతర మహోత్సవాలకు. ఇటు కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా ముగిస్తున్నారు. రుద్రంగి గ్రామంలోని శ్రీ ధర్మపురి లక్ష్మీస్వామి జాతర మరియు కళ్యాణం అన్నదాన కార్యక్రమం కలదు. ఈ జాతరకు సుమారు 1,000-1,500 మంది హాజరయ్యారు. ఈ జాతర దర్శనం స్వామివారి దర్శించుకొని స్వామివారిని కృపకు పాత్రులయ్యారు. వారికి భక్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియ